అక్కా అక్కా ఏంది బాలు లైఫ్ లో ఫస్ట్ టైం పెళ్లి చూపులకు వెళ్తున్నాను కొంచెం తోడుగా వస్తామేమోనని ఈ టైం లో పెళ్లి చూపులు ఏందయ్యా అంతగా మామ ఏం కొట్టపోతుంది ఏంది నీకు ఎవర్ని తీసుకెళ్ళట్లేదు అక్క జస్ట్ వర్చువల్ చూపులు అంతే అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు వీడియో కాల్ చేస్తా కొంచెం హెల్ప్ చేయక్క సరేతి పోయినాక వీడియో కాల్ చేయిపో థాంక్స్ అక్క ఫోన్ కోసం వెయిట్ చేయి బై నమస్కారం అండి నమస్తే అమ్మా బాగున్నావా బాగున్నా ట్రైన్ ఎలా జరిగింది బాగా జరిగింది అండి దా కూర్చో సరే థ్యాంక్ యూ మాస్క్ కావాలా ఉంది జోబులో ఉందండి సరే శానిటైజర్ కొట్టుకో కొద్దిగా ఇంకెట్ల మిషన్లు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అమ్మ నాన్నగారు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు ఓకేనా ఓకే అండి బాబు అందరికీ బిస్కెట్లు తీసుకోండి థ్యాంక్ యూ ఓకే బిస్కెట్లు అండి అంటే బాబు ఈ లాక్డౌన్ ముందర కొన్నవి ఈ మధ్య బయటకి వెళ్ళట్లేదు కదా కొద్దిగా అడ్జస్ట్ అయిపో బాబు సర్లేండి అమ్మాయిని కొద్దిగా వేరంగా రమ్మానండి అసలే లాక్డౌన్ టైం అయిపోతుంది కొంప తీసి పోలీసులకు కానీ దొరికిపోయాను అనుకోండి రెండో పెళ్ళికి పనికిరాకుండా చేసేస్తారు రెండో పిల్ల అంటే వాళ్ళకి దొరికితే పోలీస్ స్టేషన్లోనే ఫస్ట్ పెళ్లి చేసేస్తారు కదండి జోకులు చిలిపి అమ్మాయి రామ మా అమ్మాయి గురించి పెద్ద గొప్పగా చెప్పుకుంటాం కాదు కానీ అసలు మాస్క్ వేసుకోకుండా బయటకు వెళ్దు శానిటైజర్ పూసుకుని లోపల రాదు బాబు అలా అన్నమైనా తింటూ మానేస్తున్నామో కానీ ఆ సోషల్ డిస్టెన్స్ మరి తూచా తప్పకుండా పాటిస్తుంది బాబు అందుకే బాబు దూరంగా కూర్చోబెట్టి పెళ్ళోకే పెళ్ళిలో కూడా అదే పెళ్లి తర్వాత కూడా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తారండి మీరు వ్యాక్సిన్ పడకపోతే సచ్చేదాకా ఇలానే దూరంగా ఉంటా వంట వార్పు అది ఆ కరోనా రాకుండా కషాయం కాస్తా ముక్కు దిబ్బడుకు ఆవిరి మరుగు పెడతా కషాయం పెడుతుంది బాబు సూపర్ గ్లాస్ అంతా నాకేస్తారంతే ఈ అమ్మాయి ఒకటి సరిగ్గా కనిపించవట్లేదు అక్క ఫోన్ చేసి హెల్ప్ అడిగితే అదే కరెక్ట్ అక్క అక్క బాలు ఇందాక వచ్చింది ఏంటి అక్క వచ్చేది అమ్మాయి సోషల్ డిస్టెన్సింగ్ అని 1 కిలోమీటర్ దూరంలో కూర్చోబెట్టారు నేను చూస్తా ఒక్క నిమిషము అవు ఆ మాస్క్ పెట్టుకొని కూర్చున్నది కదా ఓ పిల్ల మాస్క్ దియోసారి నేను తీను అట్లా కాదు తల్లి ఒకసారి తీసి మళ్ళీ వేసుకో ముఖం చూడాలి కదా మేము ఒక్కసారి ఆ మాస్క్ ఏదో తీసుకుని వెంటనే పెట్టేసుకో బుజ్జమ్మా తీసిందా నాకు అసలు ఫేస్ ఏ కనిపించలేదు అక్క నేను చూసిన తీ బాలు మంచిగా ఉన్నది పిల్ల ఇక దబ్బున సెటిల్ చేసేసుకొని పెళ్లి చేసేసుకో అయిపోతుంది అంతే సంగతులు సరే కానీ ఇంతకీ కట్న కానుకల సంగతి ఏమనుకుంటున్నారు మీరు ఏముందమ్మా 100 లీటర్ల శానిటైజర్లు హ్యాండ్ వాష్లను ఒక 100 N95 మాస్కులు 2000 సర్జికల్ మాస్కులు 2 డోసులు వ్యాక్సిన్ వేయించేస్తాం కదా ఎప్పుడైనా జ్వరం వదిలినప్పుడు రాకుండా ఉండడానికి డోలో 50 టాబ్లెట్స్ పిల్ల మంచిగానే ఉన్నది కట్న కానుకలు కూడా గొప్పగానే ఇస్తున్నారు బాలు ఇక నీదే లేటు కట్న కానుకల్లో అన్నీ బాగానే చెప్పారు కానీ ఆనందయ్య గారు ముందు గురించి చెప్పలేదు ఏంటండి అది మనకి ఎక్కడ దొరుకుతుంది బాబు బ్లాక్లో 100,000 రూపాయలు పెట్టినా సరే దొరకట్లేదు మీది నెల్లూరే కదండి ఆనందయ్య మందు మీకు దొరకపోవడం ఏంటి ఏ బాలు నెల్లూరు వాళ్ళు అందరి దగ్గర మందు ఉంటుందా పిచ్చి మాటలు మాట్లాడతావని అక్క వీళ్ళు నెల్లూరు వాళ్ళు అనేసి నేను పెళ్లి సంబంధంకి వచ్చాను అక్క సారీ సార్ నాకు ఇంకే కట్న కానుకలు వద్దండి ఒక ఆనందయ్య గారు మందిస్తే చాలు అది ఇస్తే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా లేదంటే ఇంకెవరినైనా చూసుకోండి మాకు తోచిందంతా పెడతాం కదా ఆ ఒక్క మంది ఎక్కడిని తెచ్చిపెట్టేది అర్థం చేసుకోండి బాబు సారీ సార్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నేను ఉంటా పోనీలేమ్మా ఇది కాకపోతే ఇంకో సంబంధం అది కాదు నానా వాడు శానిటైజర్ ఎత్తుకుపోతున్నాడు సారీ అండి ఏదో సమ్ టైమ్స్ అలా నాదనుకుని సారీ అండి ఈ సంబంధం కూడా పెటాకులే అయ్యింది అన్న మనుషుల తాన తప్ప ఆనందయ్య మందు ఇంకెవ్వరు తానా ఉంటలేదట అది వేరే వాళ్ళకి దొరకనిస్తలేరట ఈ బాలుకి ఇప్పట్లో పెళ్లిగా అదిగా